ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తులాభారంగా పట్టిక బెల్లం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు అనిత. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్న మొక్కు తీర్చుకున్నారు. మెట్లకి కొండకు చేరుకున్న ఆమె సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. తొలి పావంచ దగ్గర ఆలయ అధికారులు హోంమంత్రికి స్వాగతం పలికారు. తొలిమెట్టు దగ్గర అప్పన్న నమూనా విగ్రహానికి పూజలు చేసిన తర్వాత కుటుంబ సమేతంగా మెట్లెక్కారు. ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామిని దర్శించుకుని అర్చన చేయించుకున్నారు. ఆ తర్వాత ప్రకృతి జలధార సాకిధార దగ్గర తీర్థం తీసుకుని కొండకు చేరుకున్నారు. ధ్వజస్తంభం దగ్గర అర్చక పెద్దలతో కలిసి హోంమంత్రికి సంప్రదాయంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనిత మనసులోని కోరికలను స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో అనిత పేరున అష్టోత్తర శతనామాచన చేశారు అర్చకులు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. బేడ మండపంలో అనితను ఆశీర్వాదం చేసి నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ఆశీర్వదించారు. ఆ తర్వాత హోంమంత్రి అనితకు స్వామివారి చిత్రపటం శేషవస్త్రాలు ప్రసాదాలను అందజేశారు ఆలయ ఈవో. మరోవైపు సింహాద్రి అప్పన్నకు తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు హోంమంత్రి అనిత. ఆలయంలోని త్రాసులో కూర్చొని పటిక బెల్లాన్ని తూకం వేయించుకుని స్వామివారికి సమర్పించారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి అని మెట్ల మార్గంలో అప్పన్న స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు అనిత. గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.